విజయవాడ నగరాభివృద్ధిపై వైఎస్ జగన్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే జీడీపీ నేత బొండా ఉమా బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామని పిలుపునిచ్చారు. వైసీపీ నేత బొప్పన భవకుమార్ ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించామని చెప్పారు. చర్చించేందుకు తమకు దమ్ము ధైర్యం ఉందని, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవమోసాలు చేసిందని ఆరోపించారు. ప్రతి పథకంలోనూ అవినీతి ఉందని విమర్శించారు. ఇచ్చిన హామీల్లో చాలా హామీలను విస్మరించారని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన ప్రకటనలు పనులు చూసి ప్రజలు సిగ్గుపడుతున్నారని అన్నారు. ఎన్నో వర్గాలకు ఆర్థిక సాయం హామీలు చేశారని కానీ చాలా వరకు విస్మరించారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ అభివృద్ధికి ఎంత ఖర్చు చేశారో చెప్పే దమ్ము మీకుందా అని బొండా ఉమా నిలదీశారు. కల్లబల్లి కబుర్లు మాని రాష్ట్ర అభివృద్ధి చేయాలని సూచించారు. కాపు నేస్తం ద్వారా కాపు మహిళలందరికీ పెద్ద మొత్తంలో డబ్బందజేస్తామని ఎగ్గొట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ సర్కారు చేసిన మోసాలు చాలానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. విజయవాడ అర్బన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బొప్పన బావకుమారి గారు మాజీ శాసనసభ్యులు బొండా ఉమా మహేశ్వర గారి పైన అభివృద్ధిపై చర్చించడానికి మీరు దమ్ముంటే రండి చెప్పేసి అంటా ఉన్నారు. మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడమే వెయిట్గా ప్రజలు భావించి మిమ్మల్ని ఓడించారు. అది కూడా కృష్ణా జిల్లాలో 15,000 సీట్లు విజయంగా మీరు ఓడిపోయారు. కేవలం మా ఎమ్మెల్యే అభ్యర్థిగా కేవలం 15,000 ఉత్తరాలుగా ఓడిపోయారు. దాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి బాబుమారి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడలో సత్యకు సిద్ధమని మీరు చెప్తా ఉన్నారు. ఎక్కడ సత్యిద్దాం? ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సత్యిద్దామా? ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం దగ్గర సత్యిద్దామా? లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ లో సత్యిద్దామా? లేకపోతే మీ మంత్రి గారు ఉన్నటువంటి వెల్లంపల్లి సీను ప్రాంతంలో సత్యిద్దామా? భవనంలో లేదు సింగర్ ప్రాంతంలో సత్యిద్దామా అని చెప్పేసి మీ ఛాలెంజ్ చేస్తా ఉన్నాం వైసీపీ నాయకులకు, బొప్పన బాబుకుమారికి. విజయవాడ డెవలప్మెంట్మెంట్ కానీ, రాష్ట్ర డెవలప్మెంట్మెంట్ కానీ, మీరు అధికారంలోకి వచ్చినటువంటి 15 మాసంలో ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగిందా? విజయవాడ నగర పరిధిలో కనీసం మీరు 50 పెట్టైనా సరే డెవలప్మెంట్ చేశారని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం సంక్షేమం సంక్షేమం అంటున్నారు. సంక్షేమం కూడా మీరు చేసే 20%. మీరు ఎన్నికల వాగ్దానంలో మేము ఆ రోజున ఎన్నికల ముందు 2,000 పింఛన్ ఇచ్చాం. మీరు 3,000 పింఛన్ చేస్తాన్నారు. మీరు 3,000 పింఛన్ ఇస్తారన్నా? అలానే ప్రతి మహిళకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళకు 40 దాటితే పింఛన్ ఇస్తా ఉన్నారు. మీరు 40 దాటిన మహిళలకు కానీ ఎవరికైనా పింఛన్ ఇస్తా ఉన్నారా? అలానే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తా ఉన్నారు. మీరు అంబేద్కర్ జయంతి అన్నారు, రాజశేఖర రెడ్డి జయంతి అన్నారు, ఉగాది అన్నారు, తర్వాత ఆలిక్స్ భయ్యర్ అన్నారు. ఈ 4 అయిపోయినాయి. మరలా ఇంకోసారి మళ్ళీ టైం అంటున్నారు. దీనిపైన ఎవరికైనా సరే ఒకరికైనా ఇచ్చారా? 100,000 ఇల్లు ఇస్తా ఉన్నారు. 100,000 కాదు కదా, ఒకరికి కూడా ఇల్లు ఇచ్చినటువంటి పరిపాలన లేదు. కొండ ప్రాంతాలకి, అలానే కొండా ప్రాంతాలు అయినటువంటి ప్రాంతాలకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం అనే పట్టాలు ఇస్తామని చెప్పారు. అవి ఇచ్చారని చెప్పి చదువుతా ఉన్నాం. మీరు నవరత్నాల్లో భాగంగా మీరు చెప్పినటువంటి హామీ, పేదవాడికి అన్నం పెట్టినటువంటి 5 అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ తీసేసి పేదవారు ఉసురు పోసుకున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ, జగన్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మీరు చోటా మోటా నాయకులందరూ కూడా కలిసి ఈ రోజున తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, మా లోకేష్ బాబు గారి పైన విజయవాడ నగరంలో నిరంతరం పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి మా అన్నగారు అనేటువంటి మా ప్రియతమ నాయకులు బొండా ఉమా మహేశ్వర గారు మీ ప్రభుత్వం పైన, మీ పార్టీ పైన, మీ పైన తప్పులను ఎత్తు చూపుతున్నారనే ఉద్దేశంతో మీరు ఆయన పైన మీరు విమర్శ చేస్తా ఉన్నారు. 5 2014 నుండి 2019 వరకు మీరు చేసినటువంటి అభివృద్ధి చెప్పన్నారు. మేమేం చేశామన్నది మీ కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారు ప్రసన్న వెంకటేష్ గారిని అడగండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడిగితే రికార్డులు చెబుతాయి. మోడీ మండల్ కాదు, అక్కడ రికార్డ్స్ ఉంటాయి. ఎక్కడ సర్కిల్ 1 ఎన్ని కోట్లు చేశాం, సర్కిల్ 2 ఎన్ని కోట్లు రూపాయలు చేశాం, సర్కిల్ 3 కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటి మరి పరిస్థితుల్లో నీ డ్యూజుల్లో మరి ఆ రోజున మా మేరీ గారి పోలీసు గారు, అలానే మా పెద్ద రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశామో ఈ రోజున సిరినారు లో ఉన్నటువంటి పరిస్థితి అన్ని కూడా వన్ టౌన్ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర ఫ్లేవర్ కట్టినటువంటి ఎవరు ఆ రోజున ఫ్లేవర్ కడతామని కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేము తెలుగుదేశం పార్టీగా ప్రతిపక్ష స్థానంలో ఉండి మేము ఉద్యమం చేస్తే ఆనాటి పార్లమెంట్ సభ్యులు రాజగోపాల్ గారు ఇక్కడ ఫ్లేవర్ కట్టడానికి అవసరం లేదన్నారు. ఆ రోజున మీరు ఆ పక్కన లేరా? అదే మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఆ రోజున శాసనసభ్యుడు కాదా? ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మల్లా కృష్ణం ఆ రోజున శాసనసభ్యుడు కాదా? ఆ రోజున అక్కడ అవసరం లేదు,
అక్కడ పనిచేయదని చెప్పారు. ఈ రోజున మేము 70-75% పూర్తి చేసాం. మా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి నితిన్ గడ్కరీ గారి సహకారంతో సుమారుగా 400 కోట్ల రూపాయలు రైల్లో ఈ రోజున అక్కడ ఫ్లైఓవర్ నిర్మించారు. అలానే బ్రెంజి కంపెనీ దగ్గర కూడా ఫ్లైఓవర్ పూర్తి చేశారు. ప్రభుత్వం మారుతుందని చెప్పేసి కొద్దిగా 20-15% పనులుండే ఆ పనులు చేద్దామనేలోపు భారతదేశంలో 7 విడతలుగా ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర రాష్ట్రంలో పచ్చి విడత ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికలు కూడా రావడం వల్ల ఆగిపోయింది తప్ప ఇది 5వ విడత, 6వ విడత, 7వ విడత అయితే ఆ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఈ రోజున వైసీపీ నాయకులకు, వైసీపీ ప్రభుత్వానికి, జగన్కి, ఇక్కడున్నటువంటి మంత్రులకి, ఇక్కడున్నటువంటి నాయకులకి మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీ ఇష్టమైనటువంటి దగ్గర, మీరు చెప్పినటువంటి ప్లేస్ లో, మీరు చెప్పినటువంటి విధంగా తెలుగుదేశం పార్టీగా మా బోండాబాబు మహేశ్వర గారు నాయకత్వంలో మేము వస్తాం. మాజీ పోల్ లీడర్గా 2014 నుండి 2019 వరకు, 2005 నుండి 2010 వరకు ఈ డివిజన్ లో కానీ నగరంలో కానీ కృష్ణా జిల్లాలో దేవినేని ఉమామహేశ్వర గారు మంత్రిగా ఉన్నప్పుడు, జిల్లాలో అభివృద్ధి కానీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి టైంలో అభివృద్ధి కానీ అన్నిటి మీద సంచరించడానికి సిద్ధంగా ఉన్నామని మీ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ అబద్దాలు కట్టబెట్టండి, మీ మోసాలకు ఎత్తు చూపే విధంగా కోటా ఉమామహేశ్వర గారు మరి ప్రశ్నిస్తారని చెప్పి, అలాగే దేవినేని ఉమామహేశ్వర గారు జిల్లాలో ప్రశ్నిస్తారని మాపై నిలిపోయిన అటువంటి ఆరోపణలు నిల్వ చేస్తా ఉన్నారు. దీన్ని చూస్తూ ఉండనే పని లేదు. మేము ఎప్పటికప్పుడు ప్రజల మధ్యకు తీసుకెళ్తాం. రేపటి నుండి ప్రజల మధ్యలోకి సెంట్రల్ శాసనసభ మాజీ శాసనసభ్యులుగా కోటా ఉమామహేశ్వర గారు 6వ తారీఖు నుండి 21వ తేదీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మీరు చేయలేనటువంటి పనుల్ని, మీ చేతకానటువంటి విధానాన్ని, మీ ప్రభుత్వ వైఫల్యాలని, మీ అసమర్థత విధానాలని, మీరు చెప్పినటువంటి మాయ మాటల్ని మీరు ఇస్తారని ప్రజల ముందు చెప్పి ఓటేసుకున్నటువంటి విధానాన్ని అన్ని కూడా ఎన్నగడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బాబు కుమార్ గారు ఇప్పటికైనా సరే మీరు తెలుసుకోండి, మీరు ప్రభుత్వం మాట్లాడాలి. ప్రభుత్వ విధానాల మీద, ప్రభుత్వం చేయలేనటువంటి పనుల మీద శ్రద్ధ చూపితే బాగుంటుంది తప్ప ఈ లేనిపోయిన విధంగా తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మీరు విమర్శలు చేస్తే సరైన విధానం కాదని చెప్పి, తగిన సమయంలో ప్రజలు మీకు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, మేము రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైన తెలుగుదేశం పార్టీ రెఫరెపరాడిస్తామని చెప్పి సందర్భంగా బాబు కుమార్ గారికి, వైసీపీ నాయకులకి, వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ సిపి విజయవాడ నగర అధ్యక్షులు బొప్పన బాబు కుమార్ గారు జెంటిల్మేన్ అనుకున్నాం, నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకుడు అనుకున్నాం. చౌకబారు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నాడు అంటానికి నిన్న ఆయన వైఎస్ఆర్ సిపి 15 నెలల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి అంటూ గతంలో పాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలన పైన అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల మనిషి, ప్రజల్లో ఒకరైనటువంటి, నిరంతరం ప్రజా సమస్యల మీద ఉద్యమిస్తూ విజయవాడ నగరంలోనే కాకుండా సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేసినటువంటి బోండా ఉమామహేశ్వర గారి మీద అవాకులు చవాకులు పేలుతూ అసత్యమైనటువంటి ఆరోపణలు చేయటాన్ని నిశ్చితంగా ఖండిస్తున్నాం. అయ్యా, నీకు నామినేట్ పోస్ట్ కావాలా? నీకు వైసీపీ ప్రభుత్వం నుంచి గుర్తింపు లేదు, లేనిపోయిన అసత్య ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నది, లేదా నీ ఆరోగ్యం చెడిపోయింది, నీ చిన్న మొదలు చిదిగిపోయింది, ఉన్నటువంటి వాస్తవాలు మాట్లాడలేకపోతున్నావు, అసత్యాలు మాట్లాడుతున్నావు, మెదడు పనిచేయడానికి భావన ఉందా? బయటగత పరిశ్రమ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు పాడైతే విజయవాడ నగర ప్రజలు క్షమిస్తారు. అట్లా కాకుండా ఉండని లేనట్టు, లేని ఉన్నట్టు అభూత కల్పనలు చెప్తే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఛాలెంజ్ చేశావు, ఛాలెంజ్ కి సంసిద్ధంగా ఉన్నావు, ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నావు. మాకు దమ్ము ధైర్యం ఉంది, అడిగా నువ్వు దమ్ము ధైర్యం ఉందని, దమ్ము ధైర్యం ఉంది, బహిరంగ చర్చ కాదు, నీ వైసీపీ కార్యాలయానికి వస్తా మీడియా సాక్షిగా, మీడియా ముందు 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు, నీ ప్రభుత్వం ఈ 15 మాసాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల మీద సిద్ధంగా ఉన్నావా? నీ కార్యాలయానికి వచ్చి నీ సమక్షంలో, నీ పార్టీ నాయకత్వం సమక్షంలో, మీడియా సమక్షంలో సిద్ధంగా ఉండాలని చెప్పి దమ్ము ధైర్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీగా సవాలు విసురుతున్నాం. స్వీకరించు, డేట్ చెప్పు, టైం చెప్పు, వస్తానికి సిద్ధంగా ఉన్నాను, మీడియా ద్వారా నీకు తెలియజేస్తున్నాం. అయ్యా, బోండా ఉమామహేశ్వర గారి మీద అవాకులు చవాకుల, మన బోండా ఉమామహేశ్వర గారు ఓడిపోయారా? మీ ప్రభుత్వం ఓడించిందా?
ఆనాడు కౌంటింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాయంత్రం 5:15 వెల్లడి చేయవలసినటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ రిజల్ట్ ని తెల్లవారి 4:45 వరకు ఎందుకని నిరుపదల చేశారు రీకౌంటింగ్ అనుకున్నానే ఈవీఎంలు మీ అందరి మీరు అధికారులతో మీరు రీకౌంటింగ్ పెట్టించి పోస్టల్ బ్యాలెట్ లో పరిపక్వం ఉన్నాయని అనేక రకాలైనటువంటి అవకతవకలు 150 స్థానాలు మీకు వచ్చిన తర్వాత 151 స్థానం గెలిపించినటువంటి సంగతి మీరు మర్చారేమో ఈ రాష్ట్ర ప్రజల మరవల విజయవాడ నగర ప్రజల మరవల సెంట్రల్ నియోజకవర్గ ప్రజల మరవలేదని చెప్పి గుర్తుపెట్టుకోవాల మూడు అంశాలు మీడియా తరఫున మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా తల్లి నుంచి బిడ్డను వేడి చేసినటువంటి విధంగా ఏ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా లేనటువంటి నేపథ్యంలో రాష్ట్ర రాజధానిగా లేనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు పట్టం కట్టారు పట్టం కట్టంగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాగా ఏసీ గదులకి పరిమితం కాదా గదుల్లో కూర్చుని మీడియా సమక్షంలోనే ప్రజల ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు నిరంతరం ప్రజల సమక్షంలో ఉండి 70 సంవత్సరాల వయసు కలిగినటువంటి రాజకీయ నేత బస్సులో ఉండి ఈ రాష్ట్రానికి పాలన చేసినటువంటి అంశాన్ని మీరు మర్చారా మీరు ఈరోజు రాజధాని వికేంద్రీకరణ అన్నారు కానీ పాలన వికేంద్రీకరణ కాదు అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేటువంటి భావనతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం దగ్గర నుంచి అటు అనంతరం కడుపు కల్లల వరకు కూడా పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో పరిశ్రమలు తీసుకొస్తానికి పరిమితం చేసి అక్కడితో ఆగలేదే ప్రపంచ దేశాల్లో పోటీ పడేటువంటి పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి ఏ రాష్ట్రంలో అభివృద్ధికి నాంది పలికింది చంద్రబాబు నాయుడు కదా ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యక్తుల ద్వారా కూడా మనను పొందినటువంటి అంశాన్ని మీరు మరిచారా తాత్కాలిక రాజధాని అంటారే మరి అదే తాత్కాలిక రాజధానిలో 17 నెలల కాలం మీరు ఏ రకంగా పాలన చేశారు అసెంబ్లీ సమావేశాలు అక్కడ నిర్మింపజేయట్లేదా దాన్ని కొత్తవేత ధోరణిలో మీ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉంటూ అక్కడ పాలన చేయట్లేదా గాని మీలో దాగున్నటువంటి ఏజెండా ఎన్నికల మేనిఫెస్టో నవరత్న రూపంలో పెట్టలేని దమ్ము తెరలేనటువంటి మీరు 151 స్థానాలు రాగానే విశాఖపట్నానికి తరలించుకోవడానికి దాగున్నటువంటి ఏజెండాని అమలు చేస్తున్నారే అది ఎందుకని నవరత్నాలుగా మీరు ప్రకటించినటువంటి అంశాలు అది పొందుపరచలేదని రాష్ట్ర ప్రజానేకంగా ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ గారిని ప్రశ్నిస్తున్నాం ఈ రోజుకైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు అంగీకరిస్తే అమరావతి రాజధాని విశాఖపట్నానికి తరలించాలంటే నీ 151 ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించండి మేము 23 మంది ఎమ్మెల్యేలు మీరు నలుగురు తీసుకుపోగా మిగతా 19 మందితో రాజీనామా చేపిస్తాం ప్రజలు మరొకసారి 49% ఓటుతో అధికారంలోకి తీసుకొస్తే రాజధాని కొనసాగిస్తే ప్రతిపక్షాల కింద మేము స్వాగతించి మీరు చేసేటువంటి ప్రతి ఒక్క నిర్ణయంతో కూడా భాగస్వామ్యం అవుతాం ఏ ఎందుకని అటువంటి ఆలోచన లేదు రాజకీయ అన్నారు పోలవరం 15 మాసాల కాలంలో ఎంతవరకు వచ్చిందని మా రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఎంతవరకు దాని మీద సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేదు ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ వేదిక నుంచి దీన్ని డిమాండ్ చేస్తున్నాం